సోదర్ లారా జరగబోయే దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, డబ్బుల సంచులు తీసుకొస్తారు, కేసులు పెడతామంటారు, సర్పంచ్ కు నోటీసులు ఇస్తారు, బిల్లులు ఆపుతారు. కానీ భయపడొద్దు, భయపడొద్దు. ఎందుకంటే తప్పు చేసినమా చరిత్రహీనులమైతం. ఈ ఎన్నిక తెలంగాణ ప్రజల కోసం వచ్చింది. తెలంగాణ కాదు, భారతదేశం కాదు, ప్రపంచమంతా మునుగోడు దిక్కు చూస్తుంది. ఇప్పుడు మునుగోడు దిక్కు చూస్తుంది, చూస్తుందా లేదా? నెల రోజుల నుంచి మీకు టీవీ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది? మునుగోడు ప్రజలందరూ ఇప్పుడు గర్వపడేలా ప్రపంచమంతా చూస్తుందా లేదా? రేపు పొద్దున నేను గెలిచిన తర్వాత దేవరకొండకు పోతావా, నల్లగొండకు పోతావా, హైదరాబాద్ పోతావా, కరీంనగర్ పోతావా, కడపకు పోతావా, మనం మునుగోడు బిడ్డ ఎక్కడికి పోయినా సరే, ఏ ఆఫీసర్ దగ్గర పోయినా, ఆర్డీఓ పోతున్నా, డిఎస్పీ దగ్గర పోతున్నా, నీ కారు పట్టుకుంటే నీ బండి పట్టుకుంటది. ఏ ఊరు అంటే నాది మునుగోడు అని చెప్పి నేను సైలెంట్ కొట్టి వదిలేస్తాను బండికి. మా గడ్డ మునుగోడు గడ్డ, మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పు. మళ్ళీ మీకు ఛాయ్ తాపి సైలెంట్ కొట్టి కుదరని ఛాయ్ ఫైనల్ గారు అవసరం లేదు, రాజగోపాల్ రెడ్డి ఫోన్ అవసరం లేదు, మా పిఏ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. మునుగోడులో గెలిచేది ప్రతి ఒక్కరు రాజగోపాల్ రెడ్డి. ఇక్కడ ఒక్క రాజగోపాల్ రెడ్డి కాదు, ఇక్కడ ఉన్న అందరూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు రేపు గెలవబోయేది వాళ్ళే, వాళ్ళ పేరే రాజగోపాల్ రెడ్డి. ధైర్యంగా దమ్ముగా ఎక్కడ అమ్ముడు పోకుండా ఒక్కొక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఇంటికి తిరిగి, ప్రతి గ్రామం తిరిగి, ప్రతి బంధుమింటికి, కులాలకు మతాలకు అతీతంగా రేపు చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కూడా మేము కోరుతున్నాం. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు, మీ అందరు కూడా చేతులతో జోడు చెప్తున్నా. ఇటువంటి అవకాశము తెలంగాణ ఉద్యమంలో సాక్రిఫైస్ చేసిన, ప్రాణదానం చేసిన వ్యక్తులు తెలంగాణ రాష్ట్రం కోసం. అదే తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక కుటుంబం నుంచి కాపాడుకుంటున్నందుకు, ఆత్మగౌరవం కోసం ఈ ఎన్నిక వచ్చింది. ఇటువంటి సమయంలో ఆ కుటుంబం నుంచి కేసీఆర్ మనం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ఒక సైనికుల్లాగా, నైతిక విలువలు కలిగిన వ్యక్తుల్లాగా ఒక్కొక్కరు ఒక యుద్ధ వీరులై పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, సోదరులారా, ఈరోజు కలెక్టర్ గారు వచ్చిందంట, తెలిసిందా మీకు ఎందుకు వచ్చిండు? మరి 3:30 నుంచి ఏం చేసిండు? ఎందుకో రాలేదు? మీకు గొర్రెలు వస్తున్నాయంట, తెలిసిందా? వస్తున్నాయా? ఎట్లా వస్తున్నాయి? మరి పెన్షన్లు వస్తున్నాయంట, వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి? ఇంకా 2 నెలల టైం ఉంది. మీకు అన్నం వండి తినిపించి కూడా పోతున్నారు. మరి స్నానం కూడా ఏమి వంట చేపిస్తారని చూడండి. ప్రభుత్వం దిగి వచ్చిందా లేదా? ఎందుకు వస్తుంది? భయం, భయం ధర గుండె ధర భయం గుడ్డించినాం మనం. ఒక్క రాజీనామా అనే అస్త్రం, అది నాకు మీరిచ్చిన అస్త్రం. మీ అందరూ నాకు కలిసి ఒక పదవి ఇచ్చారు, ఆ పదవిని స్థాయిని చూసి బ్రహ్మాస్త్రంలాగా కేసీఆర్ కొట్టినా దెబ్బకు దిగొచ్చిందా లేదా? సోదరులారా, ఎప్పుడు కాని మనం ఎన్నాళ్ళు బతికినాం కాదు, బతికినాం రోజులు ఎట్లా బతికినాం అనేది ఇంపార్టెంట్. ఎన్నేళ్ళు బతికితే రాజగోపాల్ రెడ్డి దగ్గర ఎంత ఆస్తి ఉంటుంది, ఎవరి కోసం ఆస్తి? ఏమన్నా సచ్చేటప్పుడు నేను బృందం చేసుకుని పోతున్నా నేనేమన్నా? ఎవరు తీసుకుపోతారు ఆస్తి? సంపాదించేది ఎవరి కోసం? మన కోసం కాదు, మన కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నామో సమాజంలో పేదవాళ్లకు మానవత్వం తీర్చు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది, ఉందా లేదా? తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో మునుగోడు ప్రజలు గర్వించేలాగా ఈ రోజు వరకు నేను తప్పు చేయకుండా ఎక్కడ పోతే అక్కడ నేను కూసుకుంట ప్రభాకర్ ఇచ్చినప్పుడు సచిపోయినంగా దినాలకు పోయి 10,000 ఇయ్యా, సావక ముందుకే అవసరమైతే 10 లక్షలు ఖర్చు పెట్టి ఆసుపత్రి తీసుకుపోతాను కానీ చనిపోయిన 10,000 ఇయ్యా. నేను ఎప్పుడు కూడా నా రాజకీయ భవిష్యత్తు గురించి కానీ, నా పేరు గురించి కానీ, నా పేపర్ల ప్రకటన అప్పుడిప్పుడు ఆలోచించలేను. ఇంతవరకు వాళ్ళంట ఒక పెద్ద మనిషి అన్నాడు, నువ్వే గెలుస్తావు బిడ్డవాడిని మునుగోడుకి వెళ్ళి ఫోన్ చేసిండు, ఇదే మాట చెప్పిండు, ప్రాణాలు కాపాడు, నువ్వైతే ప్రాణం పోయినాక వచ్చి 10,000 ఇచ్చేటోడు ఆ ఎమ్మెల్యే కేసెక్స్ మాజీ ఎమ్మెల్యే, నువ్వే గెలుస్తావు బిడ్డ అన్నాడు.
అంటే ఎంత పెద్ద మాట. ఆ పెద్ద మనిషి నాకు రాత్రి ఫోన్ చేసి ఎంత పెద్ద మాట అంటే ప్రాణం కాపాడడం అనేది గొప్ప విషయం. ప్రాణం పోయిన తర్వాత ఆ శవం మీద పది గంపల పూలు తీసుకొస్తే ఆ ప్రాణం వస్తుందా? వస్తుందా? ఆ కణం ఆ దండేసిపోతే మళ్ళీ ప్రాణం నిలబడుతుందా? ఆ ప్రాణం కాపాడడం ఇంపార్టెంట్. దండలేయడం కాదు, పైసలు ఇవ్వడం కాదు, మానవత్వంతో పనిచేయాలి. ఒక మనిషి చనిపోతే ఆ ప్రాణం మన తిరిగి రాలే, మా కుటుంబం రోడ్డబడుతుంది. కాబట్టి ఎక్కడ పోయినా సరే, కరోనా కాదు ఎప్పుడైనా సరే, నా దృష్టికి ఏదైనా తీసుకొని అవసరమైతే నేను హాస్పిటల్ తీసుకుపోతా, అంబులెన్స్ పోతా. 2 లక్షలు కాదు, 7 లక్షలు కాదు, 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భాలు కూడా నేను ఒక్క పేషెంట్ మీద. నేను ఎవరికైనా చెప్పుకున్నానా? చెప్పినా కన్నా మీరు ఏదో నిన్నరా? ఎప్పుడైనా చెప్పుకున్నానా? సోదరులారా, మళ్ళీ చెప్తున్నా, ఎందరికొ అనుమానాలు ఉన్నాయి, మళ్ళా గెలిచినంగా ఉంటాడో పోతాడో అని చెప్పి పోయేటోడైతే కేసీఆర్ ఛాలెంజ్ చేసి ఉపయోగించి రెడీ అవుతాడు. మళ్ళా నా జీవితం మునుగోడు ప్రజలకు అంకితం నేను చెప్తున్నా. మీ అందరికి గతంలో చెప్పినా మన దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం కాలేదు. కరోనా సమయంలో ఎక్కువ తిరగలేకపోయినా గానీ, మా వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కరోనా కావచ్చు, కానీ ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా బతుకున్నంత వరకు ఒకటే మాట చెప్తా, మునుగోడు ప్రజలే నా కుటుంబం, మునుగోడు ప్రజల కోసమే బతుకుతా, మునుగోడు ప్రజల కష్టాల్లో కన్నీళ్ళలో పాలు పంచుకుంటా, తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి. మీరు ఇప్పుడు ఎప్పుడు ఇట్లనే ఉంటుంది అనుకోవద్దు. కాలం మొన్నటి దాకా కేసీఆర్ గ్రాఫ్ అప్పుడు, ఇప్పుడు డౌన్ కాలే, డౌన్ కాకుండా ఇటలు రాయందరు ఎందుకు కొట్టలేకపోయింది? లగ్నందని రాదు ఎట్లా తెలిసిండు? అంతే కదా, అంటే డౌన్ ఫాల్ అవుతున్నట్టే లేదా? మరి ఇక ఈ జగదీశ్వర రెడ్డి ఎక్కడ తిరుగుతాడో చూద్దాం. సూర్యాపేట కూడా నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ టైం సూర్యాపేటలో గెలవడు. ఆడ చక్కగా లేదు కానీ మునుగోడుకు వస్తుంది. మరి మునుగోడులా మీరు ఇచ్చే రిజల్ట్, మీరు ఇచ్చే రిపోర్ట్ తోటి మళ్ళా సూర్యాపేటలో కూడా డిపాజిట్ రావద్దు మన, అవునా కదా? సోదరులారా, చాలా సమయం వెచ్చించిండు. మరి కూడా మనం కూడా చాలా మందితో కలిసి ఇప్పుడు మీటింగ్ పెట్టుకుని వచ్చినా, ఇవాళ 4 మండలాలు అయినాయి, రేపు ఒక మండలం పెట్టుకున్నాము మునుగోడు, ఎల్లుండి నారాయణపూర్. ఆ 2 మండలాలు అయిన తర్వాత తప్పకుండా ఎలక్షన్లప్పుడు వచ్చినా, ఎంపీటీసీలప్పుడు వచ్చినా, సర్పంచ్లప్పుడు అన్ని తండలకు గ్రామాలకు వచ్చినా, ఈసారి కాలినడకన పాదయాత్ర చేస్తా ఇంటింటికి తిరుగుతా. మీరెవ్వరు బాధపడద్దు. నాకు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఎన్ని సమస్యలు వచ్చినా కేసీఆర్ పగబట్టి నన్ను ఎంత నష్టం చేసినా సరే, నేను కష్టాల్లో ఉన్న పేదవాళ్లకు వెంకటేష్ చెప్పుకున్నట్టు ఎక్కడ పొక్కుతో అక్కడ దాన ధర్మాలున్నా, కార్యకర్తలను పేరు పెట్టి పిలుస్తా, ఇంటింటికి పోతా. రాబోయే రోజుల్లో నాకు కాదు విషమ పరీక్ష, మీ అందరికి కూడా ఒక అగ్ని పరీక్ష. ఇది ఒక యజ్ఞం లాంటిది. మీరు ఊటుకునే ఇక్కడ మీటింగ్ అయిపోయాక వెళ్ళిపోయి మర్చిపోవద్దు. మనం ఎన్నిక అయిపోయేంత వరకు ఈ యొక్క యజ్ఞం లాగా మీరు కష్టపడాలని చెప్పి మీ అందరు కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మీకోసం వచ్చిన ఎన్నిక, మీ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక, రాజగోపాల్ రెడ్డి కోసం కాదు. రాజగోపాల్ రెడ్డి కాదు గెలిచేది, మీరు గెలవబోయేది, చరిత్ర సృష్టించేది, చరిత్ర కారులు కాబోయేది మీరు. కాబట్టి తప్పకుండా వచ్చే 3 నెలలు రాత్రి మగలు కష్టపడాలని చెప్పి, ఏ ప్రలోభాలకు లొంగకుండా, ఎన్ని మాయమతాలు చెప్పకుండా చెప్పినా సరే లొంగకుండా, పార్టీ అని కూడా చూడకండి, వ్యక్తి అని కూడా చూడకండి, ధర్మం వైపు నడవండి. యుద్ధం ప్రకటించింది కేసీఆర్ మీద, నేను ధర్మాన్ని గెలిపించమని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.